హైదరాబాద్ ట్యాంక్ బండ్పై సద్దుల బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి. బతుకమ్మ వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఆడపడుచులు కళాకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బతుకమ్మ వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఆడపడుచులు కళాకారులు పెద్ద ఎత్తున ఈ సద్దుల బతుకమ్మకు హాజరయ్యారు. ఉన్నత అధికారులందరి పక్షాన మరోమారు స్వాగతం పలుకుతూ తెలంగాణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ హనుమంతరావు గారి బతుకమ్మ వేడుకల్లో ప్రధాన ఘట్టమైనటువంటి సద్దుల బతుకమ్మ ట్యాంక్ బండ్పై ఘనంగా జరుగుతోంది. ఆడపడుచులు కళాకారులు ఈ బతుకమ్మకు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ఇక అక్కడ ఉన్నటువంటి పరిస్థితిపై మరింత సమాచారం మా కలీగ్ సుమిత్ర మనకు అందిస్తారు. సుమిత్ర, ట్యాంక్ బండ్పై సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రైట్, ఝాన్సీ సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ కేవలం సద్దుల బతుకమ్మ మాత్రమే కాదు, తెలంగాణ ప్రాంతాల్లో నిర్వహించే గ్రామ దేవతలకు సంబంధించి ఉత్సవాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రతిబింబించేలా కూడా కళాకారుల ప్రదర్శనల్ని మనం చూసాము. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. నిజానికి మీరు అన్నట్టు సద్దుల బతుకమ్మ అంటే ఇది ఈ 9 రోజులు 8 రోజులు జరుపుకున్న పండుగల్లో, అంటే బతుకమ్మకు నిర్వహించిన దాంట్లో సద్దుల బతుకమ్మ ప్రత్యేకమైంది. ఎందుకంటే చివరి రోజు ప్రతి ఒక్కరు కూడా, అంటే 9 రోజులు నిర్వహించినా నిర్వహించకపోయినా, ఈ సంస్కృతిని మాత్రం ఈ రోజు నిర్వహిస్తూ ఉంటారు. తెలంగాణ వ్యాప్తంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇందులో భాగమవుతూ ఉంటారు. మనం విజువల్స్ లో చూడొచ్చు చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము షాపూర్ నుంచి వచ్చాం. షాపూర్ నుంచి ఇక్కడికి వచ్చారా? ఓకే, సద్దుల బతుకమ్మ గురించి మీకు తెలిసింది ఏంటి? వీళ్ళందరూ ఎవరు? అందరు కలిసి వచ్చారా? ఓకే, సద్దుల బతుకమ్మ గురించి ఎవరు చెప్తారు? మీరు చెప్పండి అమ్మా. ఈ జనరేషన్ సద్దుల బతుకమ్మ గురించి, సద్దుల బతుకమ్మ అంటే ఇక్కడ పెద్ద బతుకమ్మ మనది. తెలంగాణలోని మాత్రమే పూలను పూజించే పండగ. దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం మేము చాలా హ్యాపీగా భావిస్తున్నాం. అండ్ ఇట్లనే ప్రతి ఇయర్ చేసుకుంటాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. మమ్మీ వాళ్ళతోని, ఆంటీతోని, అందరితోని, మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతో అందరితో వచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. చెప్పండి, సద్దుల బతుకమ్మ గురించి ఏమేమి చెప్పారు మీ కూతురికి? ఏంటి అవన్నీ? ఏం లేదండి, సద్దులు, వాటర్ ప్యాకెట్స్. సద్దుల బతుకమ్మకి మీరేమేమి చేస్తారు? మేము ఇంటి దగ్గర అన్ని రకాల పువ్వులు తెచ్చి బతుకమ్మను పేర్చి గ్రాండ్ గా సెలబ్రేషన్ చేస్తున్నాం. 9 రోజులు నిర్వహించారా? 9 రోజులు. బేసికల్ గా గ్రామీణ ప్రాంతాల్లో పువ్వులు చాలా అందుబాటులో ఉంటాయి, అందరు చాలా ఈజీగా చేస్తుంటారు. మీరు ఇక్కడ ఎలాంటి అందుబాటులో ఉన్నాయండి? సిటీలో కూడా దొరుకుతున్నాయి, బాగానే ఉన్నాయండి. మరి హాలిడేస్ లో పిల్లలందరూ ఈ 9 రోజులు కూడా నిర్వహించారు. మీరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కుత్బుల్లాపూర్ సర్కిల్ నుంచి వచ్చిన మేడం. గాజులరామారం మాది. గాజులరామారం నుంచి వచ్చారు ఇంత దూరం? అవును మేడం. ఎవ్రీ ఇయర్? ఎవ్రీ ఇయర్ వస్తాం మేడం, కాకపోతే ఈ సంవత్సరం చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి కాబట్టి ఉత్సాహంగా వచ్చాం మేడం మేము ఇక్కడికి. వాతావరణాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? అమ్మకి ఏం భయం లేదు మేడం, చాలా సంతోషంగా ఉంది. ఇంత చల్లని వాతావరణంలో మేము బతుకమ్మ ఆడడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మేడం. మీ గాజులరామారంలో కూడా చేస్తారు కదా, ప్రత్యేకంగా ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ప్రతిరోజు మేము అక్కడ ఆడుతున్నాం మేడం. ఈ రోజు లాస్ట్ డే, చాలా గ్రాండ్ గా మన ఏరియాలో మన రాష్ట్రం మొత్తం ఇక్కడికి వచ్చి ఆడడం వల్ల మేము ఇక్కడికి రావడం మాకు సంతోషకరం. ఓకే, ఈ 9 రోజులు కూడా అమ్మవారికి పూజిస్తూ ఉంటారు, మరోవైపు బతుకమ్మ ఒక రకంగా శక్తి స్వరూపిణి. ఈ రోజుల్లో మహిళలకు సంబంధించి మీరేం చెప్తారు, ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుంటాయని మీరు అంటారు? ఇప్పటికే చాలా ఫెసిలిటీస్ మహిళలకైతే వచ్చినాయి మేడం. అంటే ఇంతకు ముందు అయితే మహిళలు బయటకు వచ్చి ఉండేవాళ్ళు కాదు, ఇలాంటి సెలబ్రేషన్స్ అసలు జరుపుకునేవాళ్ళు కాదు. ఎక్కడ చేసినా కూడా ఇంటి చుట్టుపక్కలనే చేసుకునే వాళ్ళం. ఒక ఇంటి నుంచో 10 ఇళ్ళ వరకే ఇది పరిమితమైంది, కానీ ఇప్పుడు రాష్ట్ర లెవెల్లో మన ట్యాంక్ బండ్ మీద చేసుకోవడము చాలా సంతోషకరం. ఆప్ కహాన్ సే ఆయే? హమే గాజులరామారం సే. బతుకమ్మ మే పార్టిసిపేట్ కర్నే? హాన్ కర్నే కే లియే హమ్ ఆర్పీ సే 125 డివిజన్ కే. యే హమారే ప్రెసిడెంట్ హై, డిఎల్ఎఫ్ కే ప్రెసిడెంట్ హై యే. వహాన్ సే ఆయే. देश में तो सब लोग हिंदू मुस्लिम ऐसा बोलते रहते हैं, इधर तो हम लोगों को देखने से बहुत अच्छा लग रहा है. आपका ख्याल क्या है? यूनिटी एंड डाइवर्सिटी, अपन सब
वो हिंदू मुस्लिम सिख ईसाई सब मिलके है, सब फेस्टिवल सेलिब्रेट करना है, सब मिलके सेलिब्रेट करना, हम लोग सब फेस्टिवल सेलिब्रेट करते हैं मिलके हम लोग। थैंक यू सो मच। ఎంత చక్కగా చెప్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీ పండుగ మా పండుగ అని కాదు, అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు। మహిళలు మహిళలు ముఖ్యంగా ఈ 8 రోజులు కూడా మహిళలకు సంబంధించిన డేస్ అని చెప్పుకోవచ్చు। దసరా పెద్ద పండుగ అయినప్పటికీ ఆ రోజు ఎక్కువగా యాక్టివ్ పార్టిసిపేషన్ మగవాళ్ళది ఉంటుంది, 9 రోజులు మాత్రం మహిళల మూర్తులై ఉంటాయి। ఇక్కడ మనం చూస్తున్నాం ఎక్కడెక్కడ నుంచో సుదూర ప్రాంతాల నుంచి మహిళలందరూ కూడా ఒక చోటికి వచ్చి బతుకమ్మను నిర్వహిస్తూ ఉన్నారు। ఇక్కడ ఊరేగింపు పొడవునా కూడా మహిళలు బతుకమ్మని పట్టుకొని వెళ్తూ ఉన్నారు। దానికి తగ్గట్టే ఏర్పాట్లు కూడా చేశారు, ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఉన్నాయి, పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు, వాటర్ సప్లై కూడా చేస్తూ ఉన్నారు। వెదర్ కూడా చాలా కూల్ గా ఉందని చెప్పుకోవచ్చు। వీటితో పాటు లేజర్ షో అలాగే క్రాకర్ షో కూడా మరికాసేపట్లో ఉండబోతోంది। అందరూ కూడా వేదిక దగ్గరికి చేరుకుంటూ ఉన్నారు, అక్కడ బతుకమ్మల్ని పెట్టి ఆటలు పాడి ఈ రోజు సద్దులు ముఖ్యంగా సద్దులు కట్టి బతుకమ్మను సాగనం పెడి ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా పాల్గొంటూ ఉన్నారు। అలాగే సుమిత్ర అటు సద్దుల బతుకమ్మలో ముఖ్య అతిథిగా సీతక్క మంత్రి సీతక్క హాజరయ్యారు। మంత్రి సీతక్కతో పాటు ఇంకా ఎవరెవరు ప్రముఖులు ఈ సద్దుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటున్నారు? అయితే ముఖ్యంగా మంత్రి సీతక్కతో పాటు జుబల్లి కొండా సురేఖ కూడా వస్తారని చెప్పారు, పొన్నం ప్రభాకర్ కూడా వస్తారు, సీఎం రేవంత్ రెడ్డి వస్తారన్న లాస్ట్ మినిట్ స్కెడ్యూల్ లో మార్పుల వల్ల అయితే రాలేదు। ఇప్పటికైతే సీతక్క ప్రారంభం చేశారు, మనం చూసాము బేసికల్ గా సెక్రటేరియట్ దగ్గర బతుకమ్మల్ని తయారు చేసి అక్కడ నుంచి ఊరేగింపుగా వెళ్తున్నారు, అక్కడ పూజలు నిర్వహించారు సీతక్క, ఆ తర్వాత ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది, వాళ్ళు వెళ్తూ ఉన్నారు। నెక్స్ట్ నేను చెప్పాను కదా వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే ప్రజాప్రతినిధులు కూడా మరికొంతమంది వచ్చే అవకాశం ఉంది। ముఖ్యంగా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు, అంటే చిన్న పెద్ద తేడా లేకుండా, మనం ఇంతకుముందు కూడా మాట్లాడాం గాజుల రామారం కుత్బుల్లాపూర్ అలాగే చాలా ఏరియాస్ నుంచి కూడా వస్తూ ఉన్నారు। నిజంగా కళాకారులు అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నారు, నిజానికి తెలంగాణకు సంబంధించిన పండుగ కాదు, ఇది ఎప్పుడో ప్రపంచవ్యాప్తం అయిపోయిందని చెప్పుకోవచ్చు। మనం మొన్న కూడా చూసాం దుబాయ్ లో కూడా సెలబ్రేషన్ చేశారు, యూకే లో సెలబ్రేషన్ చేశారు, ఈ విధంగా పూలను పూజించే పండుగ ఎక్కడైనా చూస్తామో మనం తెలంగాణలోనే చూస్తున్నాం। నిజానికి పూజకి పూలను వాడుతూ ఉంటాం, కానీ తెలంగాణలో పూలనే పెట్టి పూజించి నిమజ్జనం చేయడం అనేది నిజంగా వరల్డ్ మొత్తం చూసే ఒక పండుగగా చెప్పుకోవచ్చు ఝాన్సీ। అలాగే సుమిత్ర, బతుకమ్మ సంబరాలంటేనే మహిళల పండుగ అని చెప్పొచ్చు, ఈ టైంలో ట్యాంక్ బండ్ దగ్గర మహిళలకి భద్రత విషయంలో అటు పోలీసులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎస్, మీరు అన్నది కరెక్టే, మనం చూసామంటే మంత్రి సీతక్క వెళ్తున్నప్పుడు ఒకటేసారి హ్యూజ్ క్రౌడ్ రావడం జరిగింది, వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసేంత ఫోర్సెస్ ఉన్నాయి, షీ టీమ్స్ ఉన్నాయి, షాడో టీమ్స్ ఉన్నాయి, ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి షాడో టీమ్స్ ఉన్నాయి, అందరు కూడా యాక్టివ్ పార్టిసిపేషన్, అంటే ఎక్కడ కూడా అంతమంది సీతక్క వచ్చినప్పుడు వెంటనే మహిళలందరూ కూడా వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆగకుండా సాఫీగా సాగేలాగా ఏర్పాట్లు చేశారు। మనం చూడొచ్చు ప్రతి చోట కూడా పోలీస్ బహారా కనిపిస్తోంది, మనం చూడొచ్చు అంటే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తూ ఉన్నారు, ఎక్కడ కూడా స్ట్రక్ అవ్వకుండా అందరూ వెళ్లేలాగా చూస్తున్నారు, షాడో టీమ్స్ ఉన్నాయి, షీ టీమ్స్ కూడా ఉన్నారు, అందరు కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ లో ఉన్నారు। మనము లెఫ్ట్ సైడ్ చూడొచ్చు ట్యాంక్ బండ్, మరి కాసేపట్లో ఉత్సవాలు నిర్వహించిన తర్వాత ఈ ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేస్తారన్నమాట, ఇంకా దాంతో ఈ బతుకమ్మ వేడుకలకు ముగింపు పలికినట్టు అవుతుంది। నెక్స్ట్ దసరా, ఇంకా దసరా గురించి చెప్పాల్సిన పనులు, తెలంగాణలో చాలా పెద్ద పండుగ, అంతకంటే ముందు ఒకవైపు అమ్మవారి పూజలు జరుగుతూ ఉన్నాయి నవరాత్రిలో, ఇక్కడ బతుకమ్మ పూజలు జరుగుతున్నాయి, ఈ రోజు సద్దుల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ చివరి రోజు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని తమ పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నారు। మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేరేడ్మెట్ అండి, నేరేడ్మెట్ నుంచి ఎప్పుడు వస్తూ ఉంటారా? సద్దుల బతుకమ్మ గురించి మీరు చెప్పండి, ఇప్పుడు ఎలా చేస్తున్నారు, అప్పట్లో ఎలా చేసేవారు? అప్పుడు మామూలుగానే చేస్తుంది, కానీ ఇప్పుడైతే చాలా సంతోషం అనిపిస్తుంది, చేస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది, ఆ చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళని అందరినీ చూస్తుంటే, అప్పుడంటే అందరు కలిసి పాటలు పాడుతూ ఉండేవాళ్ళు, ఇప్పుడు డీజే పాటలు పెడుతున్నారు కదా, బాగా అనిపిస్తుంది? ఇక డీజే పాటలు వేరే ఉంటాయి, మనం పాడిన పాటలు వేరే ఉంటాయి, పెద్దమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు పాడిన పాటలు వేరే ఉంటాయి। మీకేమన్నా వచ్చా బతుకమ్మ పాట? రాదమ్మా, రాదు నాకు, రాదు
సో అలా అన్నమాట చాలా మంది బేసికల్ గా ఈ పండుగలకి అమ్మవారి ఇంటికి వస్తారు కొంతమంది నానుడి పెద్దవాళ్ళు చెప్పే మాట ఏంటి అంటే అమ్మవారి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అత్తగారింటి సైడ్ జరిగిన ముచ్చట్లన్నీ కూడా పాటలు కూడా పాడతారు ఆ రకంగా కూడా కొన్ని పాటలు ఉంటాయని చెప్తూ ఉంటారు ఇప్పుడైతే అందులో హ్యూజ్ డెవలప్మెంట్ వచ్చిందని చెప్పుకోవచ్చు అందరూ డీజేస్ పైన డిపెండ్ అవుతున్నారు పిల్లలతో వాడేది తల్లిదండ్రులతో వాడేది అమ్మ నాయనమ్మలతో వాడేది అందరితో వాడేది హలో అండి ముందుగా హ్యాపీ బతుకమ్మ మీ అందరికి ఇక్కడ నుంచి వస్తున్నారు ఇక్కడ ఇంద్రపాక్ నుంచి వస్తున్నారు ఇంద్రపాక్ నుంచి ఇక్కడ ఓకే మీకు ఏమైనా బతుకమ్మ పాటలు వచ్చా బతుకమ్మ పాట రండి చాలా బాగా సంతోషంగా సెలబ్రేట్ చేస్తాం ఓకే పూల రేట్స్ లో గానీ అన్నిట్లో గానీ ఏమైనా మీరు ఏమైనా డిఫరెన్సెస్ చూసారా మార్కెట్ లో అంటే చాలా బాగుంది మొత్తానికైతే చాలా మంది చాలా హ్యాపీగా బతుకమ్మ పండుగని సెలబ్రేట్ చేస్తున్నారు మనం సౌండ్స్ కూడా చూడొచ్చు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ఓవర్ టు స్టూడియో ఝాన్సీ